అంటే ఓవరాల్గా మనం ఒక లెక్క వేసుకుంటే క్రిందటిసారి వీళ్ళకి 53 వచ్చినాయి కదా, ఇప్పుడు ఎంత వచ్చినాయి 75 వచ్చినాయి, అంటే 22%. 22% ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది కదా మేజర్. అంటే ఎవరు ఓటుకి చిల్లిపడింది? చిల్లిపడింది బీజేపీ ఓటుకి చిల్లిపడింది అనడానికి బీజేపీకి వచ్చింది 1.3 నుంచి ఇప్పుడు 14. బీజేపీకి బాగా పెరిగినట్టు 14.5% వెళ్ళింది, 1.3% నుంచి. అంటే వాళ్ళ ఓటే వీటికి రాలేదు. ఇంకెవరు ఓటు? తెలుగుదేశం ఓటే. ఇంకా ఎవరు ఓటే వాళ్ళకి వెళ్ళిపోయింది, బీజేపీకి వెళ్ళిపోయింది. ఎవరు ఓటే బీజేపీకి వెళ్ళిపోయింది అదే అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ఓటర్లు రెండు వైపులకి ట్విస్ట్ అయ్యారు. అందులో బీజేపీకి ట్విస్ట్ అవడంలో తప్పు లేదు, ఎందుకంటే అపోజిషన్ కాబట్టి. అంటే వాళ్ళు వైసీపీకి వెయ్యలేక కసితో ఆల్టర్నేటివ్, బట్ అది డిపాజిట్ రాలే. అంటే 19.5 దగ్గర ఆగింది. వాళ్ళ పరంగా అది పెద్ద ఎదుగుదల. 2000 నుంచి కిందటి సార్ అందులో ఆంజనేయ రెడ్డి గారు లాంటి సీనియర్ మోస్ట్ బీజేపీ లీడర్ పోటీ చేస్తే, ఇప్పుడు వచ్చేటప్పటికి వేరే స్థానిక నాయకుడు భరత్ యాదవ్కి. అంటే అక్కడ అంత. ఇంకోటి జనసేన క్రిందసారి, అంటే జనసేన క్రిందసారి విడిగా పోటీ చేసింది అనుకోండి, జనసేన మద్దతు లేదు ఇక్కడ. ఇప్పుడు మద్దతు లేదు దీంట్లో, లేకుండా సాధించడం ఒక ఆస్పెక్ట్. అది 19.5 ఓట్లు. మద్దతు ఉంటే డిపాజిట్లు వచ్చేసావా బీజేపీకి? చూడాలి. అంటే ఇచ్చుంటే వచ్చిండే క్రిందసారి బిఎస్ దానికే వచ్చి ఉండాలి కదా జనసేనకి. క్రిందసారి జనసేన పోటీ చేసింది, బీజేపీ కూడా బీఎస్పీ కూడా పోటీ చేసింది అక్కడ. మరి అప్పుడు వాళ్ళకి డిపాజిట్ వచ్చి ఉంటే ఈసారి తెచ్చుంటారు. అంటే ఇప్పుడు టీడీపీ లేదు కాబట్టి ఒకవేళ అదే కలిసి వచ్చేదేమో, ఇంకో 4000 ఓట్లే కదా. అదే అంటే టీడీపీ లేకపోయినా కూడా బీఎస్పీకి వాళ్ళు కదా. అంటే ఆ 4800 చిల్లరంతో వచ్చింది బీఎస్పీకి. ఆ ఓటింగ్ ఇటు వచ్చింది, ఇటుకు వస్తే అప్పుడు వచ్చి ఉండేది డిపాజిట్. అంటే అప్పుడు తెలుగుదేశం లెక్క ఉండేది. ఇందుకు క్రిందసారి జనసేనకి బీజేపీ కంటే తక్కువ వచ్చినాయి అక్కడ. 1.33 వాళ్ళది, 1.3 వీళ్ళది లెక్క చూసుకుంటే. కాబట్టి అక్కడ ఆ కోణంలో నుంచి చూసుకోవడానికి లేదు. అంటే బలం పెరిగి వీళ్ళకి షిఫ్ట్ అయింది అనుకోవడానికి వెళ్ళలేదు. ఆ రూట్లో నుంచి కూడా లేదు. వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు తెలుగుదేశం ఓట్లు. ఎవరికి? బీజేపీకి రావడం 19,000, అంటే 17,000 ఎక్స్ట్రా వచ్చినట్టు అనుకుందాం. లేదా బీజేపీ ఒరిజినల్ హార్డ్ కోర్ ఓటు 3-5% ఉంటుంది, అది వచ్చేసి పైన ఒక 10-12% వచ్చినట్టు అనుకోవాలి టీడీపీ. ఇది ఒక ఆస్పెక్ట్. అది కాకుండా తెలుగుదేశం ఓటర్ వైసీపీకి ట్విస్ట్ కావడం అనేది ఇక్కడ టీడీపీకి అలార్మింగ్. ఇది అంటే మీకు ఎప్పుడైనా సరే కమ్యూనిస్ట్ పార్టీ బాగా దెబ్బతినడానికి కారణం ఏంటంటే, కమ్యూనిస్టులు ఒకసారి అంటే వాళ్ళు బూర్జువా పెట్టుబడిదారి అహంకార పూరిత దుర్మార్గ పూరితమైనటువంటి వ్యవస్థలకు వ్యతిరేకంగా మనం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించే కార్మిక శ్రామిక వర్గం అంటూ మాట్లాడతారు. తీరా చూస్తే ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అదే వర్గాలతో పోటీ చేస్తారు. అలా పోటీ చేసినప్పుడు ఏమైంది, మొదట్లో ఫస్ట్లో ఏమని చెప్పేవాళ్ళు, ఇది మన వ్యూహాత్మక ఎత్తుగడ, మనంగా కార్మిక శ్రామిక వర్గాలు ఒక్కసారిగా పోరాడి గెలవలేం కాబట్టి మొదట వాళ్ళతో కలిసి సాగుతాం, ఆ తర్వాత మన శక్తిని సమీకరించుకున్న తర్వాత వాళ్ళని వదిలేసేసి మనదంటూ బలం పుంజుకుంటామని చెప్పుకొచ్చేవాళ్ళు. అది నమ్మేవాళ్ళు పాపం. తర్వాత క్రమక్రమంగా అదొక ఉపన్యాసానికి పనికి వస్తుంది కానీ మనం ఉండేది అటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ పార్టీను, ఒకసారి తెలుగుదేశంతో మద్దతు ఇంకోసారి కాంగ్రెస్తో మద్దతు ఇట్లాగే ఉంటా ఉంటుంటే, ఇంకా వాళ్ళందరూ పెట్టుబడిదారులను వాళ్ళందరూ అవినీతి పరులను మనం ఎందుకు అంటాము అనేసి వీళ్ళు వాళ్ళకి ఓట్లు వేయడం బిగిన్ చేశారు కమ్యూనిస్టులను వదిలేసి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అది పాఠంగా తెలుసుకోవాలి. ఎందుకని? ఇప్పుడు మేము ఇండివిజువల్గా చేయగలుగుతాం, శక్తి ఉంది, కానీ మేము వదిలేసాం. ఓకే, నీ ఓటు ఎక్కడికి షిఫ్ట్ అయింది? ప్రజాస్వామ్యంలో గెలుపైన ఓటమైన, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఎన్నికుందండి,